డీటెయిల్స్ చూస్తే లాక్ డౌన్ తో మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో అగ్రికల్చర్ శిక్షణ కోసం వెళ్లిన తెలుగు విద్యార్థులు అగచాట్లు పడుతున్నారు. ఊరుగాని ఊళ్లలో తమ పిల్లలు ఎలా ఉన్నారో తెలియక విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు నాయకుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోకపోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు, గూడూరు, కోట, వాకాడు ప్రాంతాల నుంచి 13 మంది తెలుగు విద్యార్థులు ఎంబీఏ పూర్తి చేసుకుని అగ్రికల్చర్ శిక్షణ కోసం నాందేడ్ వెళ్లారు. అయితే దేశంలో కరోనా వ్యాపించడంతో లాక్డౌన్ ప్రకటించడంతో అక్కడే చిక్కుకుపోయారు. హాస్టల్ సిబ్బంది కూడా చేతులెత్తేయడంతో తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం స్థానిక అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను ఎలాగైనా తీసుకెళ్లాలని చేతులు జోడించి వేడుకుంటున్నారు. మహారాష్ట్ర తెలంగాణ బోర్డర్ కాడ మేమైతే ఇక్కడ అగ్రికల్చర్ ట్రైనింగ్ కోసం వచ్చి ఇక్కడ ఇరుక్కో అన్నాము. సో మా కేంద్ర అంటే ఇక్కడ ట్రైనింగ్ క్లాసెస్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి, కానీ మాకు ఈ వైరస్ వల్ల ఇక్కడ ఇరుక్కోపోయింది. దానివల్ల చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉందన్న. సో ఇంటికా నుంచి కూడా పేరెంట్స్ అనేది తల్లిదండ్రులు చాలా భయపడిపోతా ఉన్నారు. సో మాకు ఇక్కడ ఏంద్ర అంటే వసతి అనేది సరిగ్గా లేదు. సో రూమ్ ఉంటుందే కానీ ఫుడ్ అనేది సరిగ్గా ఉండడం లేదు. నా ఫుడ్ తినలేకపోతున్నాము. గవర్నమెంట్ తరఫున ఏమన్నా చిన్న సహాయం అందుతుందంటే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా సహాయం అనేది అందలేకపోతుంది. సో మీరే మేము కోరుకునేది అంటే ఏంటంటే ఇక్కడ నుంచి మమ్మల్ని కొద్దిగా హెల్ప్ చేయండినా చాలు. ఇక్కడ నుంచి ఆంధ్రాకి తీసుకొచ్చి చాలు. మా ఇళ్ళకి మమ్మల్ని చేర్పించేసిందన్న. ఇక్కడ మాకేంటంటే చాలా భయం వేస్తా ఉంది. ఎవరు సరిగ్గా పట్టించుకోవడం లేదు మమ్మల్ని. ఇక్కడ చూస్తే మా సరౌండింగ్లో పాజిటివ్ కేసు వచ్చింది అంటున్నారు, రాలేదంటున్నారు, భయపెడతా ఉన్నారన్న. మాకు కానీ ఎవరు చిన్న సహాయం చేసేదానికి కూడా ఎవరు ముందుకు రాలేకపోతున్నారు. ఇక్కడ నేను ఆపినా కానీ తంతున్నారన్న. పోలీసులు ఎట్టబడితే అట్టు కొడుతున్నారన్న. కనీసం మా బాధలు చెప్పుకుంటున్నా కానీ వాళ్ళు ఎట్టబడితే అటు మేము ఎక్కడి నుంచో వచ్చున్నాము అది ఇది అని చెప్పేసి నిందలేసేసి మా మీద ఎట్టబడితే అట్టు ప్రవర్తిస్తున్నారు మాతో. సో కొద్దిగా మీరు మా గురించి కొద్దిగా మా మేము తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారు, ఎట్లా చేసైనా మమ్మల్ని కొద్దిగా తీసుకురావాలి అని చెప్పేసి మిమ్మల్ని మేము వేడుకుంటున్నామన్న. 3 రోజుల నుంచి సరిగ్గా ఫుడ్ కూడా సరిగ్గా దొరకడం లేదు. మిమ్మల్ని మేము వేడుకునేది ఏంద్రా అంటే మమ్మల్ని ఎట్ట చేసైనా సరే ఆంధ్రాకి తీసుకొచ్చే దానికోసం మిమ్మల్ని మేము వేడుకుంటున్నామన్న. 12-13 మంది దాక్కున్నాము. అండ్ చిత్తూరు డిస్టిక్ కూడా అలాగే ఒక 6 మెంబర్స్ దాక్కున్నాము. మాకు కొంచెం ఇంటి దాకా ఇంటికి వెళ్ళాలా మేము అందరూ, చాలా ఇబ్బందిగా ఉంది మాకు. కొంచెం మీరు కానీ పర్మిషన్ గవర్నమెంట్ తరఫు కానీ ఏమైనా మాకు ఏమైనా సహాయం చేయగలిగితే మా ఇళ్ళకి మేము చేరుకోగలుగుతాము. అలాగే మాకు మేము చెక్ చేసుకునే మేము ఇళ్ళకి వెళ్తాం, లేదు క్వారంటైన్ ఆంధ్ర క్వారంటైన్లోనే ఉంటాము. ఎందుకంటే ఇక్కడ ఉండలేకపోతున్నాము. మీరు కొంచెం మాకు పర్మిషన్ కానీ ఇప్పిస్తే మేము ఇక్కడి నుంచి అనేది రాగలుగుతాము. చాలా ఇబ్బందిగా ఉంది. దాదాపు ఒక 12-13 మంది దాక్కున్నాము. అండ్ చిత్తూరు డిస్టిక్ కూడా అలాగే. అగ్రికల్చర్ శిక్షణ కోసం నాందేడ్ వెళ్లిన స్టూడెంట్ భరత్ మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. భరత్, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఎంత మంది ఉన్నారు మొత్తం మీరు? మేడం, మేము నెల్లూరు జిల్లా నుంచి ఒక 7 మెంబర్స్ ఉన్నాము. ఓకే. మేము అక్కడ అగ్రికల్చర్ అంటే ట్రైనింగ్ కోసం వచ్చాము. ట్రైనింగ్ అంటే జస్ట్ మార్కెటింగ్ బేస్ మీద ఉంటుంది. ఓకే. సో దాని గురించి ఇస్తాం మేడం, ఇక్కడ చూసుకుంటా ఉన్నాం. ప్రెసెంట్ ఏంటంటే మేము వచ్చి కూడా ఇక్కడ ఒక 5-6 మంత్స్ 7 మంత్స్ నుంచి ఉన్నాం ఇక్కడ. ఓకే. అంటే మీరు ఎప్పుడు వెళ్ళారు భరత్ అక్కడికి? మేడం, మేము వెళ్ళి కూడా అక్టోబర్ సెప్టెంబర్ లో వెళ్ళాము. ఓకే. సో అక్కడ నుంచి చేసుకుంటానే ఉన్నాము. మాకు అప్పుడు నుంచి ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకపోయేసరికి నార్మల్ గానే ఉన్నాము. ఇప్పుడు ఏంటంటే కోవిడ్ వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మీతో పాటు ఏ ప్రాంతాల చెందిన వారు అక్కడ ఉన్నారు మన తెలుగు వాళ్ళు? మన తెలుగు వారు చిత్తూరు నుంచి ఉన్నారు, కడప నుంచి ఉన్నారు మేడం. ఓకే. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఒక పర్సన్ ఉన్నారు. ఓకే. మేము మాత్రమే ఇక్కడ ఉన్నాం, నెల్లూరు డిస్ట్రిక్ట్ వాళ్ళం. మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారా ఈ విషయాన్ని? మేడం, ఏంటి మేడం? మీరు అక్కడ ఉండి ఇబ్బందులు పడుతున్నారు కదా, మీ స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్నారు కదా, అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్ళాను మేడం. ఏమన్నారు వాళ్ళు? తీసుకెళ్తే పర్మిషన్స్ లేవు అని చెప్పేసి రూమ్ లోనే ఉన్నామని చెప్పన్నారు. ఓకే. సో మేము పర్మిషన్ తీసుకోలేకపోతున్నాము. మనకు ఆంధ్రా నుంచి పర్మిషన్ కావాలంటే మీ యొక్క ప్లేస్ మేము పంపించగలుగుతామని చెప్పేసి అంటున్నారు. ఓకే. మీకు ఇప్పుడు అక్కడ వసతి సౌకర్యాలు కానీ భోజనం కానీ ఎలా ఉంది అక్కడ? భోజనము కొంచెం ఇబ్బందిగా ఉంది మేడం మాకు. అంటే ఎలా అంటే ట్రక్ నుంచి మనకు వస్తుంది అది రైస్ అనేది, అది చూడు పోయి పెద్ద లావు రైస్ ఉంటుంది. కొంచెం తింటున్నా కానీ అరుగుదల కాకుండా మోషన్స్ అయిపోతుంది, డైజెషన్ కాకుండా. ఓకే. మీకు సక్రమంగా 3 పూట్ల భోజనం అందుతుందా? లేదు మేడం.
అంటే ఒక పూట మేమంతా రూమ్ లో ఉండే పర్సన్స్ అంతా డబ్బులు వేసుకునేసి ఒక బ్యాగ్ రైస్ బ్యాగ్ తీసుకున్నాము. ఓకే, అది 3-4 డేస్ వస్తుంది. సో మాకు ఏంటంటే కొంచెం భయం వల్ల టెన్షన్ వస్తుంది. అంటే మేము మమ్మల్ని ఎట్లయినా సరే ఇంటికి తీసుకెళ్లాలని చెప్పేసి అనుకుంటాం. అదే మన సైడ్ వాళ్ళకి కొంచెం ఇన్ఫార్మ్ చేస్తాము. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ భరత్. మనతో పాటు మాట్లాడడానికి మరో స్టూడెంట్ ఇస్మాయిల్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఇస్మాయిల్, మొత్తం ఎంత మంది ఉన్నారు, ఎలా ఉంది మీ పరిస్థితి అక్కడ? ఓకే, అదే చెప్పాము లోకల్ ఆఫీసర్ కూడా మాట్లాడాము ఇక్కడ నాందేడ్ అనే ఇక్కడ. మాకు వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఫస్ట్ లో వెళ్ళిపోమన్నారు, తర్వాత ఇప్పుడు కొంచెం రూమ్ లో నుండి అని చెప్పి స్ట్రిక్ట్ గా పట్టుకోమన్నారు. మీరందరూ హాస్టల్ లో ఉంటున్నారు కదా అక్కడ? హాస్టల్ కాదు, ఇక్కడ రూమ్ మేము తీసుకున్నాం మేడం. ఓకే, రెంట్ మేమే కట్టుకుంటాం మంత్లీ. ఇక్కడ దీని వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది మేడం. ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఇప్పుడు అందరూ వర్క్, మా ఇంట్లో అంతా వర్క్ ఆగిపోయింది. ఇక్కడ మనీ కూడా ప్రాబ్లం కొంచెం ఉంది మేడం. మీరు అగ్రికల్చర్ శిక్షణ కోసం అక్కడికి వెళ్ళారు కదా, ఎప్పుడు వెళ్ళారు అక్కడికి? నేను వచ్చి 3 మంత్స్ అవుతుంది మేడం, 2-3 మంత్స్ అవుతుంది. ఓకే, సో లాక్డౌన్ కారణంగా మీకు అక్కడ స్టడీస్ కూడా కంటిన్యూ అయ్యే పరిస్థితి లేదు? లేదు మేడం, ఆగిపోయింది. మీకు ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా స్టడీస్ కోసం కానీ, మీ వసతి కోసం కానీ, భోజనం కోసం కానీ అక్కడ ఉన్న వాళ్ళు? భోజనం స్టార్టింగ్ వచ్చేది అది ట్రస్ట్ నుంచి, అది తిని తిని అందరికి డిహైడ్రేషన్ అయిపోయింది మేడం. డైలీ అదే ఒక ఒక పూట మాత్రం మేము వేసుకుంటూ చేసుకుంటాం, అది కూడా వీక్లీ 1-2 డేస్ అని ఉంటుంది మేడం. రైట్, థ్యాంక్ యూ ఇస్మాయిల్. మనతో మాట్లాడడానికి మరో స్టూడెంట్ చైతన్య కూడా ఉన్నారు. చైతన్య, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? హలో, చైతన్య మాట్లాడండి. మ్యామ్, ఎలా ఉంది అక్కడ? మీరు చదువుకోవడానికి అక్కడ వెళ్ళారు, లాక్డౌన్ కారణంగా ఇరుక్కుపోయారు, ప్రెసెంట్ ఇప్పుడు మీ కండిషన్ ఏ విధంగా ఉంది? అంటే పొజిషన్ అంటే కొంచెం క్రిటికల్ గానే ఉంది, అంటే ఫుడ్ వల్ల అటువంటి దానికి కొంచెం ప్రాబ్లం గా ఉంది. అంటే దాని గురించి అయితే ఏం పెద్ద లేదు, అంటే ఇంట్లో వాళ్ళు కూడా చాలా భయపడుతున్నారు కదా, అందుకనే మేము ఇంటికి రిటర్న్ వెళ్ళాలి అనేసి కోరుకుంటున్నాము. మీతో పాటు ఎంతమంది ఉన్నారు అక్కడ తెలుగు స్టూడెంట్స్? అంటే మా రూమ్ లో మేము ప్రెసెంట్ ఇప్పుడు 8 మెంబర్స్ పైన ఉన్నాము, 10 మెంబర్స్ దగ్గర దగ్గర ఉన్నాము. ఓకే, మొత్తం నెల్లూరు వాళ్ళు, చిత్తూరు, కడప ఉన్నారు, ఒక పర్సన్ మాత్రం ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారు. ఓకే, సో అది పొజిషన్ అయితే కొంచెం క్రిటికల్ గానే ఉంది. సో ఇక్కడ మేము ట్రై చేసాము బయట వెళ్ళేకి. సో బయట వెళ్తే ఇక్కడ కొంతమంది పోలీస్ వాళ్ళు చెక్ చేశారు, అంటే కొంచెం మాట్లాడారు వాళ్ళు, తీసుకొని వెళ్తాము ట్రై చేస్తాము అనేసి. బట్ మాట్లాడిన తర్వాత వాళ్ళు, మేమైతే ఇప్పుడు ఏం చేయలేము తమ్ముడు, మీరు మీ ఆంధ్ర వాళ్ళు ఎవరైనా ఒకవేళ పర్మిషన్ కానీ ఇస్తే ఇక్కడ నుంచి మేమైతే మీకు పర్మిషన్ ఇస్తాము, సో లేదు అంటే లేదు అనేసి చెప్తున్నారు అనమాట మ్యామ్. రైట్, థ్యాంక్ యూ చైతన్య. అధికారులకు మీరు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? అదే మేము మమ్మల్ని మా నేటివ్ ప్లేసెస్ కి కానీ తీసుకుని వెళ్తే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది, లేదు అంటే జస్ట్ అట్లీస్ట్ కొంచెం పర్మిషన్ అయినా ఇప్పించినట్లయినా అయితే కొంచెం బాగుంటది అనేసి మేము కోరుకుంటున్నాం మ్యామ్. రైట్, థ్యాంక్ యూ చైతన్య. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తం మీద అగ్రికల్చర్ శిక్షణ కోసం నాందేడ్ వెళ్లిన స్టూడెంట్స్ అక్కడే చిక్కుకుపోయారు. తమ గోడు వినండి అని అధికారులను వేడుకుంటున్నారు. అక్కడ సరైన భోజన వసతి లేదు, చదువుకుందామని వెళ్తే అక్కడ చదువులు కూడా లేవు కాబట్టి తిరిగి మా స్వస్థలాలకి పంపించేసేయాలని కోరుతున్నారు. అక్కడ నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లా వాసులు ఎక్కువగా ఉన్నట్టు స్టూడెంట్స్ చెప్తున్నారు.